కర్ణాటక రాష్ట్రం డిప్యూటీ సీఎం మరి మన సోదరుడు ట్రబుల్ షూటర్ గా చెప్పుకునే డికే శివకుమార్ గారు కొన్ని నిమిషాల్లో ఇదిగో మనకు కను మన కంటికి కొంచెం దూరంలో కనబడుతున్నటువంటి ర్యాలీ రేవంత్ రెడ్డి గారు మన చౌరస్తాలోకి తాండూర్ నియోజకవర్గంలోకి ఇంకొక 2-3 నిమిషాల్లో మన దగ్గరికి వచ్చి మరి మనమిచ్చే స్వాగతం ఘన స్వాగతాన్ని వారు స్వీకరించి మనల్ని ఉద్దేశించి మన తాండూర్ గడ్డను ఉద్దేశించి మన కోసం మాట్లాడడానికి వస్తున్నారు. గతంలో మరి మనం ఇదే ఇక్కడి నుంచే ఇప్పుడే చెప్పిన నేను ఇక్కడి నుంచే మనం ఎంతోమంది దేశ నాయకుల్ని పిలిచి ఎంతో మందిని 20 రోజుల ముందు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి 20 రోజుల ముందే బీఫామ్ చేతిలో పెడితే మనం ఇదే గడ్డ మీద టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. కొత్త వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సత్తా తెలిసింది కదా. మళ్ళా ఇప్పుడు ఇంకోసారి కాంగ్రెస్ సత్తా చూపించడానికి తాండూరులోనే కాదు తాండూరులో గెలిస్తే పక్క రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. గతంలో ఎంత పెద్ద పెద్ద నాయకులు వచ్చిండ్రో మనకందరూ తెలుసు. రాజశేఖర రెడ్డి పాదయాత్రలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక రోజు మన తాండూరులోనే నిద్ర పడుకొని ఇక్కడ పడుకొని మన తాండూరు ప్రజలకి పాదయాత్ర ద్వారా ఆనాడు తెలంగాణ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్ని అధికారంలోకి రావడానికి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మన తాండూరు గడ్డ మీద కాలు పెట్టి ఒకరోజు నిద్ర కూడా పోయి ఇక్కడ మన ప్రజలను ఉద్దేశించి ఆనాడు మరి ఆ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మళ్ళీ మళ్ళీ దశ బస్సు యాత్ర మన తాండూరు నుంచే మొదలవుతుంది. అది కూడా గెలిచిన రాష్ట్రం విన్నర్ రాష్ట్రం డిప్యూటీ సీఎం డికే శివకుమార్ రెడ్డి గారి శివకుమార్ గారి ఆధ్వర్యంలో మన అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు ఘనంగా స్వాగతం పలుకుతోంది రేవంత్ రెడ్డి గారికి డికే శివకుమార్ గారికి. అలాగే మమ్మల్ని ఉద్దేశించి మా తాండూరు ప్రజలు ఎన్నో రోజుల నుంచి యాగం చేసినటువంటి మనం గెలిపించిన ఎమ్మెల్యే పదవుల కోసం తన సొంత ప్రయోజనాల కోసం తాండూరును అభివృద్ధి చేస్తానని చెప్పిపోయినటువంటి ఎవరో తెలుసు కదా. అట్లాంటి వాళ్ళకు మరోసారి జాగ ఇవ్వకుండా అట్లాంటి వాళ్ళని ఓడగొడితేనే తాండూరులో ఓడగొడితేనే ఆ 12 మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది పోయినరో ఆ 12వ వ్యక్తియే ఈనాటి బీఆర్ఎస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. మరి ఆయన్ని ఓడించడం కోసం ఈరోజు మన అభ్యర్థిగా మరి మనోహర్ రెడ్డి గారు తాండూరు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడబోతున్నారు. మరి 2018లో ఏ విధంగా అయితే మనం కాంగ్రెస్ పార్టీ ద్వారా బీఫామ్ తీసుకొని ఎన్నికల్లోకి పోయిన రోహిత్ రెడ్డిని గెలిపించడమో అదే విధంగా అత్యధిక మెజార్టీతోని ఈరోజు గెలిపించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. వీళ్ళని ఓడగొడితేనే 12 మందిని ఓడగొడితేనే రేపు ఎవరైనా కాంగ్రెస్లో గెలిచి బయటికి పోవాలంటే భయపడేటట్టుగా ఈ 12 మందికి చర్మగీతం పాడేది ఉంది. డెఫినెట్గా తాండూరులో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. రాష్ట్రంలో కూడా వీళ్ళ అవినీతి పాలన అంత ముందించడానికి కాంగ్రెస్ వచ్చింది. ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ గారికి బహుమానంగా 9వ తారీఖున మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణం స్వీకారం చేయబోతోంది. కాబట్టి తాండూరు నుంచి వివిధ పల్లె గ్రామాల నుంచి మండలాల నుంచి 5 మండలాల నుంచి విచ్చేసినటువంటి అనేక అశేష జనాలతో నిండినటువంటి చౌరస్తాలో ఈరోజు ఇంతమందిని చూస్తే కళ్ళు జిగేలుమనేటట్టు ఎవరి గుండెనో గుబేలుమనేటట్టు రేవంత్ అన్న ఘన స్వాగతం పలుకుతున్న తాండూర్ మహిళలకి తాండూర్ అభిమానులకి తాండూరు గడ్డని స్వాగతం పలుకుతోందన్న. మరి ఇప్పుడు మరి మన ఉమ్మడి రాష్ట్రం మాజీ మంత్రిగా ఉన్నటువంటి పుష్పలీల గారు మనల్ని ఉద్దేశించి ఎందుకంటే రేవంత్ అన్న ఇంకో 2-3 నిమిషాల్లో వస్తున్నారు ఇక్కడికి కాబట్టి అంత లోపల మరి పుష్పలీల అక్క గారు వారి సందేశాన్ని అందించవలసిందిగా